ఇప్పుడు ఈ కాపులు కాపు సోదరులు ఏమనుకునే అనుకునే వాళ్ళంటే, ఇప్పుడు కూడా మా రంగన్న ఉంటే ఇప్పుడు 100% ముఖ్యమంత్రి అయ్యేవాడు అని అనుకుంటున్న తరుణంలో ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు. నేనున్నాను అన్నాడు. కాపు సోదరుల దగ్గరికి వెళ్ళాడు. నేను పార్టీ పెట్టాను అన్నాడు. నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు. మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణని, నారా లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టిళ్ళు పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని. నారా లోకేష్ అయితే మీకు చెప్పకెల్లా, బాలకృష్ణ అయితే మీకు చెప్పకెల్లా, ఘోరంగా తిట్టాడు. కాపు సోదరులు నమ్మారు, క్లాప్స్ కొట్టారు. మీరంతా యూనిట్గా ఉండండి, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఈలలు వేశారు. చాలా సంతోషపడ్డాడు పొన్నేలి రంగా గారు. పోయారు రంగా అంత కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ ఇరుటిగా ఉంటే ఈయన వారాహి కూడా కొనుక్కొచ్చాడు. వారాహి మీద దిగాడు. అందరితో ఉన్నారు, విధులు చేస్తున్నారు. మళ్ళీ మీరందరూ యూనిటీగా ఉండండి, మన కాపులందరూ ఉంటాం సార్ మీకోసమే, నా కోసం కాదు, చంద్రబాబు కోసం. నాకు ముఖ్యమంత్రి అయ్యేంత సీను లేదు. కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రి చేయాలి. కాపుల మనోభావాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి క్వశ్చన్ చేయండి సార్. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, నేను ఏదో జగన్ గారిని సపోర్ట్ చేస్తానని, ఇంకోళ్ళు సపోర్ట్ చేయాలని కాదు. నేను ఓటర్ని, నేను సామాజంలో ఒకరిని, ఒక పౌరుడిని, భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా. ఇప్పుడు మోడీని బీజేపీ, నేను బీజేపీ వాడిని కాదు. మోడీని ఎందుకు ఇష్టపడతాను? ఆనెస్ట్ ఫెలో కాబట్టి, టాలెస్ట్ ఫెలో కాబట్టి. కేసీఆర్ ఎందుకు పడ్డాను? అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి, తెలంగాణ దాటవల్ల ముఖ్యుడు కాబట్టి. నాకు పర్సనల్గా నాకేం ఉండవు. ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే, ఒక ఓటర్గా నేను ఎప్పుడు ఏ పార్టీలో సభ్యుడిని కాదు. ఈ రోజు వరకు పరివర్ కళ్యాణ్ అనిపిస్తాను. ఎందుకు ఉన్నాళ్ళలో ఈయన బెస్ట్. 13 ఏళ్ళు చూస్తున్నా 14 ఏళ్ళు నుంచి జగన్ గారిని. ఉన్నాళ్ళలో బెస్ట్, అందుకే ఆయనకని సపోర్ట్ చేస్తున్నాం. అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రజల కోసం, ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా. ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని, కమ్మ కులస్తుడు, అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది, ఆయనకే ఓట్లేయండి మన కమ్మ కాపులంతా. ఎందుకు వేయాలి మొత్తం కాపులంతా? రంగా గారిని చంపించినందుక, అవినీతి పరుడైనందుక, దేనికో చెప్పండి. అంటే అడగొద్దు, సలహాలు అడగొద్దు అన్నాను. సలహాలు అడిగారంటే నాతో మా అడ్డ ఇట్ట ప్రశ్నించారంటే మీరు వైసీపీ గూడాచారని అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు.